ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో సాల్మన్ బైబిల్ షార్ట్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా 143 వర్తమానాన్ని ఈరోజు మనం విందాం. ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా వినే వర్తమానాల్లో 10వ వర్తమానాన్ని ఈరోజు మనం విందాం. ఈరోజు మనమిన ఈ వర్తమానం ఏంటంటే, సిలువ ఏం చేస్తుంది అనే వర్తమానం మనం విందాం. నిజమే ప్రియులారా, సిలువ మానవ జీవితంలో ఏం చేస్తుందో మనం నేర్చుకుందాం. బైబిల్లోంచి ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 1:17 నుంచి నేను చదువుతున్నా. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతయం లేకుండానే సువార్త ప్రకటించుటికే ఆయన నన్ను పంపాను. సిలువ వ్యర్థం కాకుండానట్లు అనే మాట అంటాడు. 18వ వచనం, క్రీస్తును గుర్చిన సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నిజమే ప్రియులారా, సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతం లేకుండానే సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను పంపాడు అంటాడు పౌలు గారు. ఎందుకు ఈ సువార్తకు అనేక పేర్లు ఉన్నాయి. ఈ సువార్త ఒక మాట రాయబడింది, రక్షణ సువార్త అంటాడు అపొస్తలుడు పౌలు. లోక అంటాడు అపొస్తల కార్యాల్లో. అంటే సిలువ చూసేవారందరికీ వెరితనం, అంటే నశించిపోయి చూసేవారందరికీ వెరితనం, కానీ ఎవరైతే రక్షణ కొరకు సిలువ వైపు చూస్తారో వారందరికీ ఇది రక్షణ, దేవుని శక్తి. సో సిలువ ఏం చేస్తుంది అని మనం అర్థం చేసుకుంటే, సువార్త ద్వారా ఒక పాపిని రక్షిస్తుంది సిలువ. యేసుక్రీస్తు వారి సిలువ వైపు ఒక పాపి నిదానించి చూడగలిగితే, అందుకనే సంఖ్యాకాండం 21:8 సర్పము చేత కరవబడిన ప్రజలు మోషే ఇతని ఇతడి సర్పాన్ని నిదానించి చూస్తారు. అందుకని యెషయాగ్రంథంలో మనం చూస్తాం, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుండి. నిజంగా యోహానుసువార్త 3వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మోషే అరణ్యంలో సర్పం ఎలాగ ఎత్తునో అలాగనే విశ్వసించే వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడును. సో యేసుక్రీస్తు వారి సిలువ మానవాళికి రక్షణను ఇస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు వారి సిలువ నిజీవితం రక్షణ ఇచ్చిందా? ఇంకా నువ్వు రక్షించబడక ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఏదో పండగ క్రైస్తవుడిగానే ఉన్నావా? సిలువ అంటే ఏదో చర్చి మీద, ఏదో నీ ఇంట్లో, లేదా నీ మెడలో, లేదా నీ యొక్క ఇంటి లేకుండా తగిలించిన బొమ్మలు అనుకున్నావా? కాదు కాదు, సిలువ ఈరోజు మానవులను రక్షిస్తూ ఉంది. ఈరోజు ప్రియులారా, నీ జీవితం ఈ అనుభవంలోకి వచ్చిందా? అయితే నీవు ధన్యుడివి. రెండవది, సిలువ ఏం చేస్తుంది? రెండే సమయంలో ఎఫెసి పత్రిక 2వ అధ్యాయంలో మరొక మాటని జ్ఞాపకం చేస్తా. ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం, సిలువ ఏం చేస్తుంది చూడండి ప్రియులారా. దేవుని యొక్క వాక్యం నుండి 16వ వచనం నేను చదువుతాను, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. సో సిలువ ఏం చేస్తుందంటే ద్వేషాన్ని చంపేస్తూ ఉంది. చాలామంది నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను అని అంటారు. అంటే అపొస్తలుని పౌలు అన్నట్లే అపొస్తలుని పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక్కడ జీవించేవాడు నేను కాను, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను అంటాడు. ఈరోజు నిజంగా సిలువేయబడిన అనుభవం అంటే ఏంటి? సిలువ నిజ్యుతను చేసే కార్యం రెండవది ఏంటి అంటే, ద్వేషాన్ని చంపేయాలి. ద్వేషం అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం, అది శరీర కార్యం. అందుకనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడింది. గలతీ 5:24 ఏమి రాశాడంటే, క్రీస్తు యేసు సంబంధంలో శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువు వేసి ఉన్నారు. ఒక విధంగా సిలువ మానవ జీవితంలో శరీర కార్యాలను చంపేయాలి. ఈరోజు సిలువ నీలో శరీర కార్యాలు చంపేస్తుందా? లేదు అంటే సిలువ నీలో పని చేయట్లేదు. మూడవది, సిలువ ఏం చేస్తుంది? ఇది ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేడి చేత మధ్య గోడను పడగొట్టి ఉభయలను ఏకం చేశాను. ఇక్కడ లాస్ట్ ఒక మాట,
మధ్య గోడను పడగొట్టి. ఈ వచనం అనేక విషయాలు ఉన్నాయి, ఒక మాట మనం తీసుకుంటున్నాం, మధ్య గోడను పడగట్టి. ప్రియులారా, సిలువ ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది. సిలువ ఏం చేస్తుందంటే ద్వేషము లేదా శరీర కార్యాలను చంపేస్తుంది. సిలువ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం చూస్తున్నాం మధ్యపు గోడను పడగొడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ తర్వాత తారతమ్యాలు లేవు. నేను యూదుడిని, నేను అన్యుడిని, నేను గ్రీసు దేశస్థుడిని అనేదేమీ లేదు. యేసు సిలువ రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా సమానం. విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో ఇంకా చాలామంది జీవితాల్లో కులానికి వారు చనిపోలేదు. నేనంటాను ప్రియులారా, నీ జీవితంలో నిజంగా ఇలాంటి కుల పిచ్చి లేదా రకరకాల విభజన కలిగిన మనస్తత్వాలు నీలో ఉంటే సిలువ నీలో పనిచేయట్లేదు అనేది నేను ముమ్మాటికి నిజం. ఎందుకంటే రేపు పరలోకంలో ఒక కులానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి పరలోకాలు ఉండవు. అందరికీ ఒకటే పరలోకం. ఇంకా నీలో ఈ కులము లేదా మధ్యపు గోడ నువ్వు కడుతున్న వ్యక్తి అయితే సిలువ నీలో పనిచేయట్లేదు. నాలుగు, సిలువ ఏం చేస్తుంది? రెండు సమయంలో దేవుని వాక్యం నుంచి కొలసీ పత్రిక మొదటి అధ్యాయం, కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలనని తండ్రి అభిష్టమైన. నిజమే ప్రియులారా, సిలువ ఏం చేస్తుంది అంటే ఇక్కడ సమాధానపరుస్తుంది. సో తండ్రికి మనం శత్రులం, రోమ 5:10 ప్రకారం ఆయన మరణం తండ్రితో మనం సమాధానపరిచింది. అంటే సిలువ చేసే నాలుగో కార్యం ఏంటంటే సమాధానం. ఈరోజు చాలామంది నాలుగు సిలువ పనిచేస్తుంది అనుకుంటని అసమాధానంగా ఉన్నారు. ఈరోజు దేవుడితో నువ్వు సమాధానంగా లేవా? నీ కుటుంబంలో నువ్వు సమాధానంగా లేవా? నీ సంఘంలో నీవు సమాధానంగా లేవా? నీ సహోదరులతో నీవు సమాధానంగా లేవా? అయితే సిలువ అయితే సమాధానం ఇస్తుంది. ఈరోజు ఈ సిలువ కార్యం నీలో ఎప్పుడు జరుగుతుందంటే నిజమైన సమాధానాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడే. ఒకవేళ ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే సిలువ నీలో పనిచేయట్లేదనే సత్యాన్ని గ్రహించాలి. సిలువ నీలో పనిచేస్తే సమాధానం నువ్వు చూడగలవు. 5వది, సిలువ ఏం చేస్తుంది? రెండు సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొలసీ పత్రిక దయచేసి 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకుతో సిలువకు కొట్టి. సిలువ ఏం చేస్తుందంటే మనకు విరోధముగా ఉంటున్న వ్రాత రూపమైన ఆజ్ఞలు కలిగిన ఒక పత్రాన్ని, అంటే ధర్మశాస్త్రాన్ని సిలువల మేకులతో కొట్టేస్తుంది. అంటే విధి రూపకమైన ఆజ్ఞలు. ఒక విషయాన్ని గుర్తించాలి, మనమందరం కూడా యేసుక్రీస్తు వారి సిలువ ద్వారా, ప్రియులారా, మనమందరము మరి ధర్మశాస్త్రం వచ్చి దాటి కృపలోకి వచ్చి ఉన్నాం. చాలామంది విచారకరమైన సంగతి ఏంటంటే యేసుప్రభువును అంగీకరించి కూడా పాత నిబంధనలు ఉన్న ఆచార సాంప్రదాయాలు మరి పాటించే వారికి ఉంటున్నారు. గల్తీ 5:4 అంటాడు, ఒకవేళ నీవు ధర్మశాస్త్రం వల్ల నీతి ముందుడు అవ్వాలని చూస్తుంటే క్రీస్తు కృపలోంచి భక్తిగా మరి తొలగిపోయి ఉన్నావు అంటాడు. ఈరోజు నేను అంటాను, యేసు సిలువ నిన్ను ప్రాచీనమైన అలవాటు సంబంధమైన ఆచారబద్ధమైన జీవితం నుంచి విడిపించాలి. ఒకవేళ ఈ ధర్మశాస్త్ర సంబంధమైన లేదా విధి రూపకమైన ఆజ్ఞలు ఇంకా నువ్వు పాటిస్తున్నావు అంటే సిలువ నీలో పనిచేయట్లేదు. మరొక మాట, సిలువ ఏం చేస్తుంది? మత్తయి సువార్త 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 16:24, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైను నన్ను వెంబడింపుకొని ఎట్ల తన్ను తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని ఎవడైనను నన్ను వెంబడించగోరిని ఎడ్ల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువునెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మత్తయి 16:24. మీ తర్వాత
ఫిలిప్పి 2:8-9 వచనాలు మీరు తర్వాత చదవండి. అంటే సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. అంటే ప్రియులు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సిలువ ఒక వ్యక్తిని రిక్తునిగా చేస్తూ ఉంది. అందుకనే ఎవడైనా నన్ను వెంబడింపాలంటే, ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండాలంటే మొట్టమొట్ట తాను తాను ఉపేక్షించుకోవాలి. నేను కాదు అనాలి, నా వల్ల కాదు అనాలి. ఈరోజు గర్వించే వ్యక్తి జీవితంలో సిలువ పనిచేయట్లేదు. సిలువ ఒక వ్యక్తిని దీనుడుగా చేస్తూ ఉంది. ఈరోజు సిలువ నీలో ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఎప్పుడైతే నువ్వు దీనుడుగా జీవించగలుగుతావో అప్పుడు సిలువ కార్యం నీలో జరుగుతుందనేది రుజువు. ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్న వ్యక్తివైతే సిలువ నీలో పనిచేయట్లేదు. ఆఖరిది సిలువ ఏం చేస్తూ ఉంది? 7వది మనం చూద్దాం. 2 సమయంలో దేవుని వాక్యం నుంచి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2:15 నుంచి నేను చదువుతాను, 13 నుంచి కలిపి ఉంది. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులయ్యుండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేయును. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముక వేడుకకు కనపరచాలి. మనం చూస్తున్నాము సిలువ చేత జయోత్సాహముతో. పిల్లరా, సిలువ ఏం చేస్తూ ఉంది అంటే విజయం ఇస్తుంది. 7వది అంటే మనం అర్థం చేసుకుంటే సిలువ నీలో పనిచేస్తే విజయవంతమైన క్రైస్తవుడు నువ్వు మారుతావు. ఒకవేళ సిలువ నీలో పనిచేయకపోతే అనేక సార్లు ఆత్మీయంగా పడిపోయిన క్రైస్తవుడిగా జీవిస్తావు. ఈరోజు ఈ 7వ అంతుల సిలువ కార్యం నీలో జరుగుతుందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ లేకపోతే ప్రభుని ఇప్పుడే వేడుకుందాం. సిలువ కార్యం నాలో జరగాలి ప్రభు, మీ రూపంలో ఒక నేను మార్చబడాలి అనే కోరిక నీలో ఉంటే పిల్లలు నువ్వు ధన్యుడు. మీ కొరకే ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో సిలువ ఏం చేస్తుంది అనే 7 విషయాలు మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. వేతమైన వాక్యం నీరికటి పలింపు చేయండి. మీరే మహింపదను కోరుతూ వందాలు తెలుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కొందనాలు. ప్రైస్ ది లార్డ్.